హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు డి త్రిబుల్ ఎస్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది వరకు అయితే చూడండి సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు ఢిల్లీ సబార్డినట్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించింది సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి నైన్టీన్ మార్చ్ నుండి ఇక్కడ సెవెంటీన్ ఏప్రిల్ టు ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ తర్వాత పోస్ట్ అనేది అయితే ఇచ్చారు తర్వాత మనకు డిపార్ట్మెంట్ ఇక్కడ నేమ్ అనేది ఇచ్చారు తర్వాత ఇక్కడ గ్రూప్స్ కాబట్టి ఇక్కడైతే మనకు సంబంధించిన గ్రూప్స్ అనేది ఇచ్చారు తర్వాత మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మనకు పోస్ట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీకు సంబంధించిన పోస్టును బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ బట్టి మీరు అయితే అప్లై అనేది చేసుకోండి సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు పోస్ట్ వైజ్ అనేది ఇచ్చారనమాట సో మనకు టోటల్ పోస్ట్ వచ్చేసి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఇచ్చారు సో ఆ తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ వెటనరీ అండ్ లైవ్ స్టాక్ ఇన్స్పెక్టర్ అని తర్వాత ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ అయితే పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే క్వాలిఫికేషన్ ఇచ్చారు తర్వాత ఎక్స్పీరియన్స్ తర్వాత సాలరీ ఈ విధంగా అయితే మనకు పోస్ట్ వైజ్ అనేది ఇచ్చారు సో మీకు సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ బట్టి మీరైతే ఆన్లైన్ ఫామ్ అనేది చేసుకోండి సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో మీరైతే జాగ్రత్తగా ఇండో వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు డి త్రిబుల్ ఎస్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో మీరు ఎప్పుడైనా లాగిన్ చేసి ఉంటే ఇక్కడ క్లిక్ టు సైన్ కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు లాగిన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త డే మంత్ ఇయర్ ఇచ్చేయండి తర్వాత మీకు టెన్త్ రూల్ నెంబర్ తర్వాత సెలెక్షన్ పాసింగ్ ఇయర్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసేయండి ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఒకవేళ మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడైతే క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా సో దీన్ని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంది సో ఇక్కడ అయితే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ క్యాపిటల్ లెటర్లు అయితే ఇచ్చేసేయండి తర్వాత రీఎంటర్ ఇంకోసారి అయితే మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసేయండి తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ తర్వాత రిఎంటర్ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన టెన్త్ క్లాస్ రూల్ నెంబర్ ఇచ్చేసేయండి తర్వాత రిఎంటర్ అయితే ఇంకోసారి అయితే రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ ఇయర్ పాసింగ్ సో మీరు అయితే ఎప్పుడు పాస్ అయ్యారో టెన్త్ క్లాస్ది సో ఇయర్ పాసింగ్ ఇచ్చేయండి తర్వాత రీఎంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత జెండర్ సో మేలా ఫిమేలా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత రీఎంటర్ ఇంకోసారి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసేయండి తర్వాత నేషనల్ ఇండియన్ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క టెన్త్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఎంటర్ చేసేయండి ఇంకోసారి అయితే మళ్ళీ ఇంకోసారి ఇక్కడైతే ఎంటర్ చేసేయండి మదర్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్ మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి నెక్స్ట్ అదే విధంగా ఇక్కడైతే కంటిన్యూ అయితే చేసేయండి తర్వాత ఇక్కడ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ రన్నింగ్ ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత రీఎంటర్ చేసేయండి తర్వాత ఈమెయిల్ అడ్రస్ తర్వాత రీఎంటర్ అనేది ఇక్కడ అయితే చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు మొబైల్ నుండి ఓటీపీ వస్తుంది తర్వాత ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది సో ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఐడెంటిటీ ప్రూఫ్ డీటెయిల్స్ సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసండి తర్వాత రీఎంటర్ ఇచ్చేయండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు పైన నేమ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ సేమ్ మ్యాచ్గా రెండు దాంట్లో ఇచ్చేసేయండి ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసేయండి సో క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే అడుగుతుంది మీకు సంబంధించిన ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ టైప్ ప్రూఫ్ అనేది ఇక్కడైతే ఓటర్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చేసాయి అన్నమాట సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి నెంబర్కి ఒకటి మనకు క్యాపిటల్ లెటర్లో ఆల్ఫాబెట్ ఉండాలి తర్వాత నెంబర్కి తర్వాత మనకు సంబంధించిన ఎయిర్ థ్రెడ్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ అనేది పెట్టేయండి సో మనకు సిక్స్ సిక్స్ టు ఎయిట్ క్యారెక్టర్ అయితే ఉండాలన్నమాట సో ఇక్కడైతే ఇచ్చేసండి తర్వాత రియెంటర్ అనేది ఇంకోసారి అయితే చేసిన తర్వాత ఇండ్ ఇక్కడైతే అండర్టేకింగ్ దీంట్లో అయితే టిక్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ చేసుకోండి సో ఐ హావ్ ఇన్ దట్ ప్రివ్యూ అని వెరిఫైడ్ అని సో ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు డెస్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత క్లిక్ టు సైన్ ఇన్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు లాగిన్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి తర్వాత రూల్ నెంబర్ టెన్త్ రూల్ నెంబర్ ఇచ్చేసేయండి మీరు ఏ విధంగా ఇచ్చారో రిజిస్ట్రేషన్లో ఆ విధంగా ఇచ్చేసండి తర్వాత ఇయర్ పాసింగ్ తర్వాత పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ అంటే చేసి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి తర్వాత ఈ విధంగా మనకు డ్యాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకు అప్లై ఫర్ న్యూ న్యూ అప్లికేషన్ కదా సో దీన్ని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడైతే వస్తాయి సో ఇక్కడైతే మీరు పోస్టులు అయితే చూసుకోండి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే పోస్ట్ బట్టి మీరైతే అప్లై చేసుకోండి సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే మీరైతే ఇక్కడ చూసుకొని నోటిఫికేషన్లో చూసి ఇక్కడైతే అప్లైనే చేసుకోండి సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు అప్లై అయిన ఆప్షన్ కదా ఇక్కడైతే క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి సో ఇక్కడ మ్యారీడ్ మ్యారీడ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత మీ యొక్క ఊరు పేరు తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ తర్వాత మండల్ నేమ్ డిస్టిక్ నేమ్ అనేవి చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ సో డిస్టిక్ పిన్ కోడ్ ఉంటాయా డిస్టిక్ కోడ్ ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత మీకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ బాక్స్లో వేసేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది దీంట్లో అయితే ఫిల్ అప్ అనేది అయిపోతుంది ఒకేలా మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ వేసేసి మీరు అయితే దీంట్లో అయితే వేరే అడ్రస్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కేటగిరీ సో మీకు సంబంధించిన కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఒకవేళ అండ్రెజర్డ్ కేటగిరీ ఉంటే ఇక్కడ కేటగిరీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఎటువంటి మార్క్ మార్పు అనేది రాదు సో మీరు ఓబీసీ ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేసుకుంటే సో మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మీరు ఓబీసీ ఢిల్లీ నివాసి ఉంటే ఇక్కడ అయితే దీంట్లో అయితే టిక్ వేసేయండి సో ఇచ్చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ తర్వాత ఇక్కడ ఇష్యూ డేట్ ఇక్కడ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడైతే ఇష్యూ స్టేట్ అనేది ఇచ్చేసిండీ తర్వాత సర్టిఫికేట్ ఆధారిటీ సంబంధించిన ఎవరు ఇష్యూ చేశారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి ఆ తర్వాత మీరు ఓబీసీ అవుట్ సైడ్ ఉంటే ఇక్కడ మీరు అండర్జు కేటగిరీ మీద అయితే మీరైతే అప్లై చేసినట్టు సో అవుట్ సైడ్ ఉంటే ఢిల్లీ అవుట్ సైడ్ ఉంటే ఇక్కడైతే మనకు ఓబీసీ అవుట్ సైడ్ ఢిల్లీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ కేటగిరీ ఫర్ రిజర్వేషన్ సో ఈ విధంగా మనకు జనరల్ కిందనే అయితే వాళ్ళైతే అప్లై అయితే చేయాలన్నమాట ఇక్కడ ఓబీ ఇక్కడ ఓబీసీ అవుట్ సైడ్ ఢిల్లీ ఉంటే సో మీకు సంబంధించిన ఇక్కడైతే ఈ విధంగా కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వచ్చేస్తుంది సో ఇక్కడైతే కాస్ట్ వెయిట్ చేయండి ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి తర్వాత ఇష్యూ డేట్ ఎప్పుడైతే ఇష్యూ అయిందో ఆ యొక్క సర్టిఫికేట్ ఇక్కడ డేట్ ఇచ్చేసేయండి తర్వాత స్టేట్ ఇష్యూ స్టేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ అయిందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క తహసీల్దారా ఇక్కడ ఆధార్ గౌట్ సంబంధించినవి ఉంటాయి కదా వాళ్ళ యొక్క ఇక్కడైతే నేమ్ అనేది ఇచ్చేసేయండి ఆ తర్వాత సబ్ క్యాటగిరీ మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ కండర్ ఉంటే ఇక్కడ ఇచ్చేసండి ఎక్సో రూపీస్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేయండి లేకపోతే ఇక్కడైతే అట్లనే వదిలేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డిక్లరేషన్ మీద అయితే ఇక్కడ టిక్ బాక్స్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకు పోస్ట్ కార్డ్ సైజులో అయితే ఉండాలి సో మనకు క్రోప్ ఫోటో ఆన్లైన్ లింక్ అనేది ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు సో మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ ఫోర్ ఎయిటీ హైట్ అనేది ఉండాలి సో ఇక్కడ వెయిట్ వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీ ఉండాలి తర్వాత హైట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ టూ పిక్సెల్ ఉండాలి జేపీజే ఫార్మట్లో త్రీ హండ్రెడ్ ఇక్కడ మనకు ఫిఫ్టీ కేబీస్ నుండి త్రీ హండ్రెడ్ కేబీస్ అయితే ఉండాలి సో ఈ విధంగా అయితే మనకు చూస్ ఫైర్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ మీద క్లిక్ చేసే మనకు ఫోటో అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సిగ్నేచర్ సో సిగ్నేచర్ వచ్చేసి వన్ ఫార్టీ అనేది మనకు విత్ తర్వాత హైట్ అనేది వన్ టెన్ ఉండాలి జేపీచ్ ఫార్మాట్లో ఫార్టీ కేబీస్ అయితే ఉండాలి సో ఇక్కడ చూస్ ఫైర్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ వచ్చేస్తుంది ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తంబ ఇంప్రెషన్ సో మనకు సేమ్ వన్ టెన్ ఇక్కడ విత్ తర్వాత హైట్ ఏమో వన్ ఫార్టీ ఇక్కడ ఫార్టీ కేబీస్ అయితే ఉండాలి సో చూస్ ఫైర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు లెఫ్ట్ తంబ ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుంది తర్వాత రైట్ హ్యాండ్ ఇంప్రెషన్ అనేది సేమ్ ఇక్కడ అయితే అప్లోడ్ అయితే చేసేయండి సో ఇక్కడైతే మనకు ఇక్కడ రైట్ హ్యాండ్ ఇంప్రెషన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మీరు కావాలంటే ఇక్కడ క్రోప్ అనేది ఆర్టీఐ ఆన్లైన్ ద్వారా అయితే ఇక్కడైతే మీరు క్రోప్ చేసుకుని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్కూల్ చేస్తా అంటే మనకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా సో దీన్ని మీ అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడైతే మనకు మ్యాట్రిక్స్ ఉన్నాయి కదా సో దీంట్లో టిక్ చేసేసేయండి సో ఈ విధంగా అయితే మనం క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి సో ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర సో ఇక్కడైతే మనం హైయర్ ఇయర్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డిస్ప్లేన్ సో ఇక్కడ మనకు మెటిక్ కలెక్షన్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా మనకు పర్సంటేజ్ అనేది వస్తుంది సో మీకు టెన్త్లో ఎంత అయితే పర్సెంటేజ్ వచ్చినాయో అంత పర్సంటేజ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ అయితే చేసేయండి తర్వాత స్టేట్ సో మీరైతే టెన్త్ అనేది ఏ స్టేట్లో అయితే చదివిరో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బోర్డు లేదా యూనివర్సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ అదర్స్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్ లేదా బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి పాసింగ్ ఇయర్ మంత్ అనేది ఇచ్చేయండి సో దీంట్లో అయితే మంత్ అనేది ఇచ్చేసేయండి పాసింగ్ మంత్ తర్వాత ఇక్కడైతే ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా సో ఇక్కడ మనకు ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా సో దీన్ని మేమైతే క్లిక్ ఇచ్చేసేయండి సో ఈ విధంగా అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోతుంది సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్స్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు లేకపోతే డిలీట్ చేసి మళ్ళీ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనకు డూ వాంట్ టు ఫైనల్ సేవ్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే ఫైనల్గా అనేది సేవ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసి మనకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనకు ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తర్వాత క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీరు ఎడిట్ చేయాలంటే ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు ఓకేలా మిస్టేక్ ఉంటేనే సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనకు డిక్లేషన్ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే టిక్ చేసేయండి సో మీరైతే అయితే జాగ్రత్తగా అయితే ఇక్కడ ప్రివ్యూ అనేది చూసుకోండి సో మళ్ళీ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఇవ్వలేదు సో ఇక్కడైతే జాగ్రత్తగా అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ ఉన్నాయి కదా సో దీన్ని మీద క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు ఫైనల్ సబ్మిట్ అనేది ఈ విధంగా యు ఆర్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఇక్కడ క్యాంటీన్ అటెండెంట్ ఇక్కడ పోస్ట్ అనేది ఫైనల్ సబ్మిట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ మనకు అప్లికేషన్ నెంబర్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనం ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా సో దీన్ని మీదైతే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ తీసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మనం వెయిట్ చేయాలి సో ఇక్కడ లోడింగ్ అయితే అవుతుందన్నమాట సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క అప్లై చేసిన పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో మీరు ఎన్ని అయితే అప్పుడైతే చేసినారు కాబట్టి ఇప్పుడు కొత్తగా చేసిన పోస్ట్కి అప్లై ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రింట్ అప్లికేషన్ కదా దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో దీంట్లో వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అనేది దిస్ ప్రింట్ దిస్ పేజ్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ ప్రింట్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా ప్రింట్ అనేది తీసుకోండి ఆ తర్వాత మనం స్టేటస్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు ఆ తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఇక్కడ ఎడిట్ ప్రో ఇక్కడ పర్సనల్ కానీ ఈ విధంగా ఫోటో కానీ ఇక్కడ అయితే అన్నీ అయితే జాగ్రత్త అయితే చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మనకు డి త్రిబుల్ఎస్ బికి సంబంధించిన ఢిల్లీ సబెట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేయండి సో ఈ వీడియో అయితే వరకు అయితే చూసి మీరు జాగ్రత్తగా అయితే చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్